ఇంకొక విషయం ఏంటంటే చిన్నపిల్లలకి చిన్నపిల్లల నుంచి వారిలో దివ్యాంగంలో ఆత్మవిశ్వాసం నింపాలి. ఆత్మవిశ్వాసం ఎందుకు నింపాలి అంటే, ఇందాక నాకు గుర్తులేదు డాక్టర్ సోమయాకర్ గారు అంటే డాక్టర్ ప్రమోదం గారు ఒక మాట చెప్పారు, వారికి కనుక ఉద్యోగం ఉంటే వారు పెద్ద అయిన తర్వాత వారి కుటుంబ సభ్యులు వారి అన్నో చెల్లెలో లేకపోతే ఇంకెవరో వారి పిన్నో బాబాయో వారు కూడా వారందరికీ కూడా సపోర్ట్ గా ఉంటారు. మనం చాలా సార్లు చూస్తూ ఉంటాం దివ్యాంగులు పెద్ద అయిన తర్వాత చిన్నపిల్లప్పుడు తల్లిదండ్రులు ఉంటారు, కానీ పెద్ద అయిన తర్వాత వారి కనుక ఏదో ఒక ఆర్థిక వెసులుబాటు ఉంటే వారి చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా వారికి సపోర్ట్ చేస్తారు. ఆర్థిక వెసులుబాటు ఉండాలంటే తల్లిదండ్రులుగా వారి సంరక్షకులుగా మనం ఈరోజు ఏం చేయాలి, ఈరోజు మనం చేయవలసింది ఏంటంటే వారి ముందు మానసికంగా వారు ఏమి తక్కువ కాదు అనే ఒక ధైర్యాన్ని ఇవ్వాలి.